हेलो एवरीवन, गुड मॉर्निंग। इप्पुडु टाइम अयिते 7:30 अवुतुंदी। नेनैते फ्रेश अयिपोयानु, बातिंग इवन्नी अयिपोयिनायि अन्नमाट। सो इप्पुडु मादि जर्नी उंदी, नर्सापुरं नुंचि हैदराबाद वेल्लिपोतुन्नाम अन्नमाट। యూజువల్గా మేము ఎప్పుడు నైట్ టైం జర్నీ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు నేనైతే డే టైం జర్నీ చేయాలనేసి మార్నింగ్ ట్రైన్కి బుక్ చేసుకున్నాను అన్నమాట టికెట్టు। ఎందుకంటే మాకు నైట్ టైం అవుతుంటే ఎగ్జాక్ట్గా 3:34 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం। మా హస్బెండ్ నిద్ర లేసి రావడము, పిల్లలతో బైక్ పైన ఆ టైంలో జర్నీ చేయడము, వీళ్ళు నిద్రతో ఉంటున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట। సో అందుకనేసి డే టైం జర్నీ చేస్తున్నాను। ట్రైన్ అయితే పావు తక్కువ 11 ఉంది, ఎగ్జాక్ట్గా 10 o'clock కల్లా మేము స్టేషన్కి వెళ్ళిపోతాము। ఇక 8 కల్లా మేము హైదరాబాద్ రీచ్ అయిపోతామన్నమాట। సో హాయిగా తినేసి పడుకోవచ్చు కదా అక్కడైతే, అందుకనేసి। సో నేనైతే రెడీ అయిపోయాను, మను అవి ఇంకా నిద్రపోతున్నారన్నమాట। సో వాళ్ళిద్దరిని నిద్ర లేపి వాళ్ళిద్దరిని కూడా రెడీ చేయాలి। వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి। ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఒక కొత్త డ్రెస్సింగ్ స్టైల్ని ట్రై చేస్తున్నాను। నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలాంటి డ్రెస్ని వేసుకోలేదన్నమాట। సో ఇప్పుడైతే కొత్తగా ట్రై చేస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను కదా, సో పిల్లలిద్దరిని కూడా నిద్ర లేపేసి వాళ్ళిద్దరిని కూడా త్వర త్వరగా స్నానం చేపించేసి రెడీ చేసేస్తాను। వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, జర్నీ వ్లాగ్। నేను ఎప్పుడూ ఇంత జర్నీ వ్లాగ్ని షూట్ చేయలేదు, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను। సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి। షాను మను అయితే టిఫిన్ తినేశారు, స్నానాలు చేసేసి నీట్గా రెడీ అయిపోయారు। హాయ్ చెప్పండి అమ్మా। సో ఈ టీషర్ట్లో ఎజియలో తీసుకున్నానని చెప్పాను కదా, అవే ఈ రోజు వేసాను। అప్పుడు వినాయక చవితికి వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఇప్పుడు వేసినామంట। చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరును। అండ్ పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయానండి, చెప్పాను కదా ఒక కొత్త డ్రెస్సింగ్ స్టైల్ని వేసుకుంటున్నాను అనేసి। ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం వేసుకున్నాను, నాకైతే నచ్చింది। ఎలా ఉన్నాను ఏంటి అన్నది మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తూ ఇలాంటివి 2 జతలు తీసుకొచ్చిందనమాట। వీటిని ఏమంటారో ఏంటో కూడా నాకైతే పేరు తెలియదండి, ఇవి తీసుకొచ్చింది। సో నేను ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఒకసారి వేసుకుందామని అయితే ట్రై చేశాను, నాకైతే నచ్చింది। సో ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। సో ఇంకా జర్నీకి అయితే టైం అయిపోతుందన్నమాట, సో ఇంకా మేము అన్నీ ప్యాకింగ్ అవి చేసేసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేసాము। సో ఆటో అయితే కట్టించుకున్నాము, ఇక్కడ దారిలో ఆగామన్నమాట, కోకోనట్ వాటర్ పిల్లల కోసం తీసుకుందామనేసి ఆగాము। మమ్మీ అయితే కిందకి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది। సో లగేజ్ అది ఎక్కువ ఉంది కదా, నేను పిల్లలతో ఆ లగేజ్ అంతా తీసుకెళ్ళాననేసి మమ్మీ అయితే రైల్వే స్టేషన్ వరకు వచ్చి ఆ సామాన్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందన్నమాట। ట్రైన్ అయితే ఎక్కేసాము, జర్నీ అయితే ఇంకొక 10 to 20 minutes అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది। మమ్మీ ఇప్పుడే ట్రైన్ ఎక్కిచ్చేసి మమ్మీ అయితే ఇంటికి వెళ్ళిపోయిందన్నమాట। చాలా వేడిగా ఉంది, విపరీతంగా చెమటలు పట్టేస్తుందా చూసారా, చాలా వేడిగా ఉంది। చూడాలి జర్నీ అనేది ఎలా జరుగుతుందో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి। ట్రైన్ అయితే కదలడం స్టార్ట్ అయ్యింది, సో స్లోగా వెళ్తున్నాము। థర్డ్ అంటే పడ్డప్పుడు సౌండ్ వస్తుంది కదా అది। సో షాను అయితే చదువుకుంటుంది అనమాట, వెళ్ళగానే మండే ఎగ్జామ్స్ కదా పిల్లలకి, వాళ్ళ టీచర్ చాలా సిలబస్ పంపించారు, అవన్నీ నేను ఇప్పుడు బుక్ పైన రాయాలి, అస్తమాను ఫోన్లో చూడడం కూడా కష్టమే కదా, సో అవన్నీ బుక్ పైన రాసి పిల్లలిద్దరిని అయితే చదివించాలన్నమాట। సో ఈ జర్నీలో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఇద్దరిని చదివించాలి ఎగ్జామ్ అనమాట। సో జర్నీ స్టార్ట్ అవుతుందండి। పొటాటో ఈజ్ సచ్ ఫన్, లవ్డ్ బై ఎవ్రీవన్, పొటాటోస్ మేక్స్ యూ స్ట్రాంగ్, with potatoes you cannot go wrong, with potatoes you cannot go wrong, you can peel it and eat it, you can peel it and eat it, you can। ట్రైన్లో అయితే ఒక సబ్జెక్ట్ అయితే చదివించేశాను షానుని, సో మనువుకి అయితే ఏమీ లేవు, జస్ట్ ఆల్ఫాబెట్స్ నెంబర్సే కాబట్టి దాన్ని అంత చదివించాల్సిన పని అయితే ఏమీ లేదనమాట। సో మ్యాక్సిమం చాలా యాక్టివిటీస్ అయితే చేపించాను ట్రైన్లోని, ఇంకా అవన్నీ వీడియో షూటింగ్ చేయలేదు మను। ఏం తింటున్నామ్మా, టైం 12:30 అవుతుంది, పిల్లలిద్దరికీ అయితే లంచ్ తినిపిస్తున్నాను నాకు। సో చూసారా మమ్మీ ఎన్ని చేసి పెట్టిందో, మమ్మీ చిన్నమ్మ అయితే చేపలు ఫ్రై వేపి చేసి పెట్టింది అనమాట, ఇక మమ్మీ అయితే పప్పు మ్యాంగో
చేపైతే చిన్నమ్మ చేతిరా తల్లి ఓ మ్యాంగో అమ్మ చేసింది అమ్మమ్మ ఇది వచ్చేసి చిన్నమ్మ అమ్మ కొడియాలి మను క్రిస్పీ క్రిస్పీగా తింటారు కదా మను సో అన్న శాంతల్లి ఫస్ట్ ముద్దమ్మ శాని గడికి పొడి ఏం తింటావా చేపెట్నా చేప నీకు రెండు పెడతానే ఎందుకంటే మా మను గుడ్ గర్ల్ దగ్గరికి రా మను మరుగుపోతే దగ్గరికి రా నువ్వు నంజు లేకపోతే తినవు కదమ్మా అందుకే అలా పొయ్యకూడదు లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసాను సో షాను మను అయితే అప్పర్ బెత్ ఎక్కించి శుభ్రంగా ఆడుకుంటున్నారనమాట నువ్వు ఏమాడుతున్నావమ్మా చిన్ను పాపాయ్ సిక్కు పడుతుందా ఎందుకు సరే కొడుకో అయితే సరే డిస్టర్బ్ చేయండి కానీ ఫ్యాన్ లో మాత్రం చేయి పెట్టద్దు సరేనా బై బాయ్ పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు నాకు బోర్ కొడుతుందని అయితే నేనైతే మ్యాగజైన్స్ చదువుతున్నాను నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టము మెయిన్గా మ్యాగజైన్స్ చదవడం అంటే చాలా ఇష్టమండి అవి చదువుతూ ఉంటే అసలు నాకు టైం కూడా తెలియదు అనమాట అది కృష్ణానది అవునమ్మా మనకి గోదావరి ఎలాగా అలాగే ఇది కృష్ణానది పెద్ద నది ఇప్పుడు మనము కృష్ణా నది బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం ఇదంతా బ్రిడ్జ్ కింద నది ఉంది మన ట్రైన్ కింద నది ఉంది కృష్ణుడు కనిపించడం అమ్మా అది కృష్ణా నది అంతే అంతే చూడు నీళ్ళు ఎంత నిండుగా ఎంత బాగుందో నది క్షణమా ఏం తింటున్నావు ఎక్కి తింటున్నావా క్షణమా ఇంకో కొండ ఇంకా ఉంది చూసావా కొండ స్లో వెళ్తుంది కదా ట్రైన్ టూ 2:30 ఆ టైం కల్లా ఇంకా పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసాను ఎందుకంటే మార్నింగే లేపేశాను వాళ్ళని కూడాని నేను కూడా మార్నింగే లేచాను కానీ పడుకోవడానికి ఇంకా ప్లేస్ లేదనేసి వాళ్ళిద్దరిని పడుకోబెట్టి నేనైతే అలాగా కూర్చుని మ్యాగజైన్ చదువుతూ ఉన్నానమాట నెక్స్ట్ అయితే షాను 4:30 ఆ టైంకి లేచిపోయింది ఎందుకంటే ఎండ బాగా తగిలిందనమాట అందుకని ఇంకా లేచిపోయింది అనమాట సో ఇంకలాగా ట్రైన్ జర్నీ జరుగుతుంది చాలా స్లో వెళ్తుందనమాట ట్రైను అలా జరుగుతుందనమాట పిల్లలకైతే బోర్ కొట్టేస్తుంది టైం అయితే 8:10 అలా అయిపోయింది యాక్చువల్లీ 8 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాము కానీ ట్రైన్ చాలా లేట్గా వెళ్తుందనమాట సింగిల్ ట్రాక్ ఆపోజిట్ ఏదైనా ట్రైన్ వస్తుంటే అస్తమాను ఆగుతూ వెళ్తుందనమాట సో నాకు తెలిసినంతవరకు ఇంటికి వెళ్ళేసరికి 8:10 అయిపోతుంది అనమాట సో చూడాలి ఎప్పుడు వెళ్తాము సో మావైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఏంటి నోరాల మార్నింగ్ పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళి కొడుకుని పోతారని కొంచెం ఎక్కువ ఫుడ్ అయితే పెట్టిందనమాట సో తినేసాము చూడాలి ఇంటికి ఎప్పుడు వెళ్తాము ఇంకా డిన్నర్ అయిపోయింది కదా డైరెక్ట్ వెళ్ళి కొడుకోవడమే అనమాట టైం అయితే 9 దాటేసింది ఇంకా వెళ్ళేదనమాట సో షాను మను అన్న చేస్తారని వీళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చాను అది చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఏం యాక్టివిటీయో చెప్పది
సర్కిల్ యాక్టివిటీయా నువ్వు ఏం నెంబర్ సర్కిల్ చేస్తున్నావు అమ్మా 4 ఆ సో ఇల్లు అలా చేస్తున్నారు అనేసి నేను ఒక మను హ్యాండ్ లోనే ఇలా నెంబర్స్ అవి వేసి ఇచ్చాను అన్నమాట ఇందులో ఒక నెంబర్ ని దాన్ని సర్కిల్ చేయమన్నాను సో ఇంకా అది కుదురుగా కూర్చుని ఆ నెంబర్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుని అన్ని సర్కిల్ చేసుకుంటుంది అన్నమాట సో మనం జర్నీలో ఉన్నప్పుడు ఇది ఒక మంచిగా పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక మంచి యాక్టివిటీ అండి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ చేపించాను వీళ్ళతోటి సో అందులో ఇది ఒక యాక్టివిటీ అన్నమాట నెక్స్ట్ ఇది ఇంకొక యాక్టివిటీ అండి దీన్ని బింగో యాక్టివిటీ అంటారు అంటే మనము పెద్దవాళ్ళు హౌస్ ఆడతారు కదా సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట సో ఈ యాక్టివిటీని ఎలా ఆడిపించాలి ఈ యాక్టివిటీ వల్ల యూజ్ ఏంటి అన్నది నేను కమింగ్ బ్లాగ్స్లో మీకు చెప్తాను సో జర్నీ చేస్తున్నప్పుడు పిల్లలకి ఫోన్ ఇచ్చేయడము లేదా ఆడుకుంటుంటే అలా వదిలేయడం కాకుండా వాళ్ళు అలర చేస్తుంటే విసుక్కోక్కలు లేకుండా మనం ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు సో వాళ్ళు ఏదో అచీవ్మెంట్ ఏదో సాధించేసామన్నట్టు ఫీల్ అవుతారన్నమాట సో మ్యాక్సిమం చాలా యాక్టివిటీస్ చేపించాను ఇలా బుక్ పైన అయితే ఇవి రెండు యాక్టివిటీస్ చేపించాను ఇవి కాకుండా ట్రైన్లో ఉన్న నెంబర్స్ని అలాగే వర్డ్స్ ఉంటాయి కదా ఆ పదాలన్నీ నేను స్పెల్లింగ్స్ చెప్పి ఆ పదాలు ఎక్కడున్నాయో కనిపెట్టమని ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేపించానమాట వాళ్ళకి కూడా సరదాగా జరిగిపోయింది సో జర్నీ అయితే చాలా స్లో అవుతుంది టైం అయితే 11:20 అవుతుంది సో చాలా లేట్గా వచ్చామన్నమాట ఇంకా బాగా నిద్ర వచ్చేస్తుందండి వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపు నుంచి వీడియోస్ని రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను బై బాయ్ ఈ జర్నీ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్